హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు సాధించారు. డూప్లిసిస్ 46 బంతుల్లో 79 పరుగులు, అది కూడా నాట్అవుట్గా నిలిచాడు. ఇంకా మ్యాక్స్వెల్ 29 బంతుల్లో 59. చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు వీర బాధుడు బాదారు. ఇక లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్కు తలా 1 వికెట్ దక్కింది. 96 పరుగుల స్కోర్ వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ అమిత్ మిశ్రా బౌలింగ్లో స్టోయినస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొదట 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జైంట్స్ తొలుత స్టోయినిస్ 30 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. చెప్పాలంటే నెక్స్ట్ పురాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 18 బంతుల్లో 62 పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్లు ఆడి ఆ జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడని చెప్పాలి. నికోలస్ పూరన్ దెబ్బకి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. చివర్లో పూరన్ పెవిలియన్ చేరడంతో లక్నో శిబిరంలో కాస్త అలజడి మొదలైంది. అయితే బదోని 30 పరుగులే చేసిన అద్భుతమైన షాట్లు ఆడి తన జట్టును గెలుపు తీరాలకు నడిపించాడు. అయితే ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. 19వ ఓవర్లో పార్నెల్ బౌలింగ్లో బదోని సిక్సర్ బాది హిట్ వికెట్గా అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మళ్లీ మారిపోయింది. లక్నో గెలుస్తుందా లేదా అన్న సందేహం కూడా మొదలైంది. అయితే చివరి బంతికి బై రావడంతో లక్నో గెలిచేసింది. ఫలితంగా ఆ జట్టు ఉత్కంఠ పోరులో వికెట్ తేడాతో విజయాన్ని ముద్దాడేసింది. ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న లక్నో సూపర్ జైంట్స్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.